హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను హోతా అండి. ఇవాళైతే మన వీడియోస్లో మీకు చాలా మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను కదండి. సో అలాంటి గార్డెనింగ్ వీడియోస్లో ఇవాళ ఒక అద్భుతమైన గార్డెనింగ్ వీడియో అయితే చూపించబోతున్నాను. బయట నుంచి నేను కొన్ని మొక్కలు తెచ్చానండి. ఏవే మొక్కలు తెచ్చాను, ఎక్కడ పాతాను, ఎలా పాతాను అనే విషయాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో చివరి వరకు వచ్చి చూసేయండి. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడి నుంచి నేను కొన్ని రకాల మొక్కలన్నీ అయితే తీసుకొచ్చాను. ఆ మొక్కలన్నింటినీ ఇప్పుడు నేను పాటింగ్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క పాటింగ్ చేస్తున్నాను. సో ఆ పాటింగ్ చేసిన ఏమేమి మొక్కలు ఎలా ఉన్నాయనేది మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి పాటింగ్ మిక్స్ అండి. ఈ పాటింగ్ మిక్స్ని ఇప్పుడు మనం కుండీలకి నింపుకున్నాం. మనం తయారు చేసుకున్నటువంటి కుండీలు అండి ఇవి. ఇవి ఏవో పెద్ద పెద్ద కుండీలు కాదండి, మన ఇంట్లో వాడినటువంటి కంఫర్ట్ బాటిల్స్, వాటితోనే నేను కుండీలను తయారు చేశాను. ఇప్పుడు వీటిల్లోనే నేనైతే మొక్కల్ని ఉంచుకోతున్నాను అనమాట. పెంచాలి అన్న ఆనందం, ఉత్సాహం ఉండాలే, కానీ ఎందులో అయినా మనం పెంచచ్చండి. మనం పెద్ద పెద్ద కుండీలే ఉండాలి, నేను అవి కొనాలి ఇవి కొనాలి అంటే ఎవ్వరూ ఒప్పుకోరు, ఎందుకు దానికి అంత ఖర్చు అంటారు. అది ఇవన్నీ మనం జీరో బడ్జెట్తో చేసేటటువంటి మొక్కల పెంపకం అండి. ఏది కూడా మనం ముందు జీరో బడ్జెట్తో స్టార్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ మనకు తెలుస్తాయన్నమాట. అప్పుడు దాన్ని బట్టి మనము ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఏంటి అన్న వివరాలు కూడా మనకు తెలుస్తాయి. ముందుగానే మనం బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి ఆ మొక్కల గురించి తెలియకుండా, వాటికి ఏం చేయాలి ఎలా చేయాలో తెలియకుండా మనము మన ఇంట్లో వాళ్ళ దగ్గర వేలు వేలు ఖర్చు పెట్టించేసామనుకోండి, వాళ్ళు మనల్ని మనకు సహకరించారనమాట. అలా వాళ్ళ సహకారం మనకి ఎప్పుడు ఉండాలి అంటే మనము ముందుగా జీరో బడ్జెట్తో చేసి వాళ్ళకి చూపించాలి మనం యొక్క పెట్టుబడి లేకుండా మనం మొక్కల్ని పెంచగలం, పెంచిన మొక్కని కూడా మనము పోషించగలము అని వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే మనకు అన్నిటికీ సహకరిస్తారన్నమాట. ఓకేనా? ఈ మిక్స్ చేస్తున్న సాయిల్ నేను ఆల్రెడీ మన కిచెన్ కంపోస్ట్ నుంచి తయారు చేసిన కంపోస్ట్ బిన్ అండి ఇది. ఇది కంపోస్టే ప్లస్ అలాగే పాత కుండీలు తీసేస్తూ కొత్త కుండీలు మారుస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అందులో నుంచి వచ్చిన మట్టి. ఇది కంపోస్ట్ ప్లస్ మట్టి, అలాగే ఆవు పేడ కాస్త ఉండిందండి. మొన్న మన ఇంట్లో చండీ హోమం జరిగింది, అప్పుడు హోమానికి కావాల్సినటువంటి దానికోసం ఆవు పేడ అది తీసుకొచ్చారు. ఆ పేడ అన్నీ వేసి మొన్న అయితే మిక్స్ చేసి పెట్టానండి. ఇప్పుడు మనం ఈ పర్ఫ్యూమ్ బాటిల్స్ దాంట్లో వేసుకున్నాం. సో అన్నిటినీ నింపేసుకోవడం జరిగింది. నింపేసిన వీటన్నిటిలోనూ ఇప్పుడు మనం మొక్కలు బాగా తీసుకుందామండి. నథింగ్ ఈజ్ వేస్ట్ అండి. మనం ఆలోచిస్తే ఏదైనా కూడా మనకు ఉపయోగపడేలాగా మనం దాన్ని మార్చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, కంఫర్ట్ బాటిల్, టాయిలెట్ క్లీనర్ బాటిల్, అదే హార్పిక్ బాటిల్స్, షాంపూ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, పర్ఫ్యూమ్ బాటిల్స్, ఇవన్నీ మన ఇంట్లో వాడి పడేసేటివే అనమాట. వీటితోనే మనం ఇప్పుడు మొక్కలు పెంచుకొని ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటాం. ఇప్పుడైతే ఇవన్నీ మనం పెంచుకున్నటువంటి మొక్కలండి. ముందుగా ఒక్కొక్క మొక్క పాటిస్తున్నాం. ఇది రామవానం మొక్క అండి. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక బాటిల్లో పాతేసుకుందాం. ఒక్కొక్క కంట దగ్గర నుంచి వేరుంది కాబట్టి మనకు ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక మొక్క వచ్చేస్తుంది. అందుకని బ్రాంచ్ దగ్గర నుంచి మనము ఒక్కొక్క మొక్కగా పాతేసుకుందాం. సో మనకు రెండు బ్రాంచెస్ అయ్యాయి, కుండీలో పాతేసుకుందాం. ఇదిగోండి, ఒకటేమో షాంపూ బాటిల్లో, ఒకటేమో కంఫర్ట్ బాటిల్లో నాటుకున్నాను. మట్టిని పక్కన తీసుకుంటున్నాను. సగం మట్టి తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఈ మొక్కని పాతుతున్నాను అన్నమాట. అలాగే మట్టి వేసేస్తాం. ఇలాగే అన్ని మొక్కలు పాతేసుకున్నాం.
ఇదేమో తెల్లవావిల మొక్క అండి. ఈ మొక్కనైతే నేను బాన్సై చేద్దామని అనుకుంటున్నాను. సో తెల్లవావిల మొక్క ఇది చాలా పెద్ద మాన్ అయిపోతుంది, అందుకని దీన్ని మనము, కానీ మొక్క నాకు అవసరము, దీన్ని మనము బోన్సాయిగా పెంచడానికి ట్రై చేద్దాం. బోన్సాయి మొక్కలకున్న ఒకటే తీయండి, మదర్ వేర్ని కట్ చేసేసేయాలి, అప్పుడే మనకు బ్రాంచెస్ నుంచి మిగతావన్నీ డెవలప్ అవుతాయి కదా. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న మదర్ వేరు ఆల్రెడీ కట్ చేసినట్టున్నారు మనకి ఇచ్చిన వాళ్ళే. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. మనం ఈ మొక్కనైతే మనం వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి. ఆల్రెడీ వాళ్ళు కూడా కట్ చేసి ట్రై చేసినట్టున్నారు బోన్సాయి లాగే. సో ఇప్పుడు మనకు ఈ ఎక్స్ట్రా బ్రాంచెస్ కట్ చేసేద్దాం, మదర్ బ్రాంచ్ అయితే ఏం లేదు. మనం దీన్ని ఇంకొండిలో పెట్టుకుందామండి, బోన్సాయి కదా అయితే సరిపోతుంది. ఇవాళైతే మనం చాలా మొక్కలు పెంచుకున్నామండి, చూసారు కదా. ఇవన్నీ ఇవాళ పెట్టిన మొక్కలే. వీటన్నిటికి ఇప్పుడు మనం ఒక ప్లేస్ చూసుకొని అక్కడ మనం నీళ్లు వేసి మీకు పూర్తిగా ఏమేమి మొక్కలు పెట్టారనే విషయాలు అయితే నేను వివరిస్తాను. మన ఇంట్లో మట్టి తక్కువగా ఉన్నప్పుడు, సో ఇన్ లోపల ఇండోర్లో మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఇప్పుడైతే మనకు మార్కెట్లోకి లైకా బాల్స్ అనేటివి వచ్చాయండి. ఇది లైకా బాల్స్ అండి, చాలా వెయిట్లెస్గా ఉంటాయి. చూడండి సౌండ్ కూడా ఎలా వస్తుందో, చాలా వెయిట్లెస్ బాల్స్ అనమాట. ఇది మట్టితో తయారు చేసినటువంటి, మట్టికి సబ్స్టిట్యూషన్గా అయితే వీటిని ఉన్నారండి. మనం ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మట్టి వేస్తే మనకు నాట్ వచ్చేసి ఈగలు దోమలు వచ్చేస్తాయి అనుకున్నప్పుడు, దానికి మట్టికి సబ్స్టిట్యూట్గా అయితే ఈ వీటిని అయితే మనం పెట్టుకోవచ్చండి. సో నేనైతే ఇప్పుడు ట్రైల్ కోసం చూపించానండి, వేస్తున్నాను ఎలా వస్తాయో ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇందులో అయితే నేను ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అయితే పెడుతున్నాను అనమాట. ఇవి పెట్టడానికి ముందుగా మనం ఏం చేయాలంటే వీటన్నిటిని ఒక రోజంతా మనము నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది మొత్తం మట్టి నీటిని తీసుకొని బాగా అయితే మనకు ఉబ్బుతాయి. అదేవిధంగా ఇందులో ఏమన్నా డస్ట్ ఇష్ట అన్నీ ఉన్నా కూడా అదన్నీ కూడా పోతుంది, ఎందుకంటే ఇది మనం గ్లాస్ జార్స్లో వేస్తాం కదా. డస్ట్ ఏదన్నా ఉంటే మనకు బాగా కనిపించదు అనమాట, చూడడానికి గలీజ్గా ఉంటుంది, అందుకని వేస్తాం. సో ఇప్పుడైతే నేను గాజు సీసా ఒకటి తీసుకున్నానండి, అందులోకి లైకా బాల్స్ వేస్తున్నాను. సో సగం వేసిన తర్వాత నేనైతే మొక్కను వేస్తున్నానండి, మళ్ళీ నింపుతున్నాను. మట్టితో పని లేదు, మట్టి లేదన్న బాధ లేదు. ఇంట్లో మనం బెడ్రూమ్స్లోనో హాల్స్లోనో టేబుల్ మీద ఇలాంటి ప్లేస్లో ఎక్కడైనా మనం అందంగా అలంకరించుకోవాలంటే ఇలాంటివి చూడటానికి చాలా నీట్గా అద్భుతంగా ఉంటాయి, అందంగా కూడా ఉంటాయి. సో మొత్తం నింపేసుకున్నానండి ఒక 70%. సరే ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసేద్దాం, అలాగే ఇది నాది మిక్సీ ఫ్రూట్ జ్యూసర్ అండి, ఇది కూడా నాకు పాడైపోయింది. సో ఇందులో కూడా నేను ఈ లైకా బాల్స్ వేసి మొక్కను పెడదామని అనుకుంటున్నాను. ఇందులో అయితే మనము మనీ ప్లాంట్ పెట్టామండి. సో రెండు రకాల మనీ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చేసాను నేను. సో ముందుగా లైకా బాల్స్ తీసుకుందాం. సగం నింపుకున్న తర్వాత యూజువల్గా మొక్కను పెట్టేద్దామండి. ఇది మళ్ళీ మిగిలినవి కూడా కొత్తగా తయారు చేసుకున్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ అండి.
ఇదిగోండి చూడండి, ఇవన్నీ కొత్త ప్లాంట్స్, ఇప్పుడే వేసుకున్నాం. వీటన్నిటికీ ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందామండి. ఇక్కడ ఆల్రెడీ కొబ్బరి దొక్కులు చేసాము, అది వేసవికాలానికి మొక్కలు ఎండిపోయాయి. సో దీంట్లో మళ్ళీ మనము కొత్త మొక్కల్ని రీపాటింగ్ చేసుకుందాం రేపు. సో ఇప్పుడైతే మనము ఈ మొక్కలకి నీళ్ళు వేసుకుందాం. మొక్కలకి ఇప్పుడు మనం నీళ్ళు వేసుకుందాం. సో మన ఇండోర్ లైకా బాల్స్ వేసిన ప్లాంట్స్ కూడా రెడీ అయిపోయాయి. సో వీటన్నిటినీ ఇప్పుడు మనం చూద్దాం. నేను నాటిన ఈ మొక్కలు, ఈ నాటిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.